హలో, అస్సలాం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? మీరున్న ఏరియాలో వెదర్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. హైదరాబాద్లో అయితే ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చల్లగా చక్కగా గాలి వస్తూ ఉంది. మధ్యాహ్నం పూట మాత్రం అసలు చాలా హాట్గా ఉంటుంది, సమ్మర్ వచ్చేసిందా అన్నట్లుగా ఉందన్నమాట. ఇంకా పొద్దున్నే నాకు టీ పెట్టేసుకున్నాను నేను, ఇంకా అదైతే రికార్డ్ చేయలేదు. టీ తాగిన తర్వాతే నేను రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. అండ్ మా హస్బెండ్కి కాఫీ పెట్టి ఇచ్చేసాను. ఇవాళ ఏంటంటే ఎక్కువ పిండి లేదనమాట, దోశ పిండి కొద్దిగానే ఉంది, అలానే రెండు ఫ్రోజన్ ఆలూ టిక్కీస్ ఉన్నాయి. సో సరే, ఇంకా వీటిని ఎక్కువ రోజులు అలా ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు అని మా అబ్బాయికి ఏమో ఈ రెండింటితో రెండు శాండ్విచెస్ చేస్తున్నాను. అండ్ నాకు మా హస్బెండ్కి ఊతప్పం వేసాను అనమాట, కరెక్ట్గా రెండు అయ్యాయి అంతే. సో ఇంకా మళ్ళీ మళ్ళీ పిండి వేయడం లేదంటే ఉప్మా చేయడం ఇదంతా చేయాలనిపించలేదు. పిండి ఎప్పుడైనా అంతే, ఫస్ట్ 2-3 డేస్ బాగుంటుంది, అందరికీ సరిపడా వస్తాయి, లాస్ట్ రోజు ఇంకా ఏదో ఒకటి ఇలా జుగాడు చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈజీగా అయిపోయింది ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయింది, 1 మంత్కి సరిపడా ఎప్పుడు చేసి పెట్టుకుంటానండి. సరే మళ్ళీ చేద్దాము అనేసి మొన్న రైతు బజార్ నుంచి అల్లం వెల్లుల్లిపాయలు తీసుకొచ్చాను, పొట్టు తీసినవే తీసుకొని వచ్చానండి. అక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గరే ఒకళ్ళిద్దరు కూర్చొని ఇలా పొట్టు తీస్తూ ఉంటారనమాట. ఇవి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి, బట్ నేనైతే ఎప్పుడు పొట్టు తీసినవే తీసుకుంటాను, ఎందుకంటే నాకు చాలా టైం సేవ్ అవుతుంది, ప్లస్ నాకు ఇది చాలా బోరింగ్ పని అనిపిస్తుంది అనమాట. మంత్లీ ఒక్కసారి కదా చెక్కచెక్క ఇలా తెచ్చుకొని చేసుకున్నానంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ వాళ్ళు ఎంత నీట్గా పొట్టు తీస్తారంటే కొంచెం కూడా ఉండదు, ఇవి ఫ్రెష్వే, మన ముందే తీసేసి ఇస్తారనమాట. సో ఇంకా అల్లం ఏమో 1/4 కిలో తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు 100 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే అల్లం ఎంత తీసుకుంటామో వెల్లుల్లిపాయలు అందులో 1/2 క్వాంటిటీలో తీసుకోవాలి, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇవాళ నేను చూపించినట్లు కనుక మీరు చేసుకున్నారంటే 1 మంత్ వరకు కూడా కలర్ చేంజ్ అవ్వదు, అండ్ అసలు దాని టేస్ట్ కానీ ఆ ఘాటు కానీ ఫ్రెగ్రెన్స్ కానీ ఏది తగ్గదనమాట, చాలా బాగుంటుంది. సింపుల్గా అంతే, ఇంకా వాష్ చేసుకున్నాను, ఆరబెట్టుకున్నాను, ముక్కలు కట్ చేసుకున్నాను, మిక్సీలో 1/4 కిలో అల్లం 100 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాను అనమాట. సో ఇది జనరల్గా చాలామంది ఇంట్లో ఏంటంటే గ్రీన్ కలర్లో టర్న్ అవుతూ ఉంటుంది, అలా టర్న్ అవ్వకుండా ఉండాలంటే మంచి 1 టీ స్పూన్ ఫుల్ ఆఫ్ పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్, పసుపు ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ కదా, సో మాయిశ్చర్ ఏదైనా తగిలినా కానీ ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. దీంట్లో నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేస్తానండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది అనమాట. కొంచెమే వాటర్ యాడ్ చేస్తాను నేను, జస్ట్ 3 స్పూన్స్ అంత వాటర్, 3-4 స్పూన్స్ అంత వాటర్ మాత్రమే యాడ్ చేస్తాను, ఆయిల్ యాడ్ చేశాను కాబట్టి. అలానే మీరు ఇలా రుబ్బుకొని పెట్టుకున్న తర్వాత గ్లాస్ జార్లో మాత్రమే పెట్టుకోండి. అండ్ స్పూన్ కూడా దీని స్పూన్ దీనికి సెపరేట్గా ఉంచాలన్నమాట, ఊరికూరికే వేరే స్పూన్స్ పెట్టి తీస్తూ ఉంటే ఆ మాయిశ్చర్ తగులుతూ ఉంటుంది. ఇలా మీరు చేసి పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, అప్పుడే నూరినట్లుగా ఉంటుంది అనమాట. సరే, ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను నేను ఇది చేసినప్పుడు షేర్ చేస్తాను అనేసి, అందుకే ఇవాళ షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా గ్లాస్ జార్లో తీసి పెట్టేసుకుంటాను, అండ్ దీంట్లో ఒక చిన్న స్పూన్ వేసి పెట్టుకుంటాను. దీంట్లో సాల్ట్ వేసా కదా, సో కర్రీస్లో నేను సాల్ట్ చూసి వేసుకుంటాను, దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి. అంతే, సింపుల్గా ఇలా చేసి పెట్టుకోవాలి. మామూలు వంటలు అయితే నాకు ఇది 1 మంత్కి వస్తుంది, ఇంకా మధ్యలో బిర్యానీలు నాన్ వెజ్ ఎక్కువ చేస్తే మాత్రం మళ్ళీ ఒకసారి చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను యాజ్ యూజువల్ షవర్ తీసుకొని వచ్చేసాను. లంచ్ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా నేను ఇలా ఫ్రెష్ అయిన తర్వాతే స్టార్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్కి ముందే స్నానం చేయాలి అంటే అది ప్రాక్టికల్గా అవ్వదు, బాక్సెస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, అప్పుడు ఇది సెకండరీ అనిపిస్తుంది అనమాట. ముందైతే అందరికీ బాక్సెస్ పెట్టి పంపించడం అది అలా అవి ఇంపార్టెంట్ కదా అనిపిస్తుంది. ఇంకా నేను ఇలా కిచెన్లోకి వచ్చేసరికి మా అబ్బాయి హాట్ చాక్లెట్ కలుపుకుంటున్నాడు, అదే అనిపించింది నాకు. పిల్లలకి బేసిక్ థింగ్స్ నేర్పించామనుకోండి కిచెన్లో, ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేసి ఇవ్వకుండా వాళ్ళే చేసేసుకుంటారు. సో ఇలా పాలు కాచుకోవడం, కార్న్ఫ్లేక్స్ తీసుకోవడం, ఒక ఆమ్లెట్ వేసుకోవడం ఇవన్నీ కూడా వాడే చేసుకుంటాడు. ఇంకా స్నానానికి వెళ్ళే కంటే ముందే ఇలా ఉల్లిపాయలు, టొమాటోలు లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను సాఫ్ట్ అయ్యేలాగా, బేబీ పొటాటోస్ బాయిల్ చేసుకున్నాను, అండ్ ఈ సోయా చంక్స్ కూడా మీల్ మేకర్ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను, అంటే వేడి నీళ్ళల్లో తీసి. అండ్ ఈ జీడిపప్పు అండ్ పంప్కిన్ సీడ్స్ మార్నింగే నానబెట్టాను, అండ్ కర్డ్ కూడా తీసి పెట్టుకున్నాను అనమాట. ఇవాళ నేను బయట పరోటాల్లోకి కర్రీ ఇస్తారు కదా, పరోటాస్ అండ్ కర్రీ స్ట్రీట్ స్టైల్లో, ఆ గ్రేవీ చేయబోతున్నాను. ఫ్రోజన్ పరోటాస్ ఉన్నాయన్నమాట ఇంట్లో, సో అందుకనే ఇవాళ లంచ్ ఇలా ప్లాన్ చేశాను. సింపుల్గా 1 ఆనియన్, 1 టొమాటో సాఫ్ట్ అయ్యేలాగా సాటే చేసుకున్నాను.
చల్లారింది. ఆ తర్వాత దీంట్లో నానపెట్టిన జీడిపప్పు, పంకిన్ సీడ్స్, మీరు ఏవైనా వేయచ్చు, నేను జస్ట్ పంకిన్ సీడ్స్ వేసాను ఎందుకంటే అది కూడా ఒక డిఫరెంట్ వే పంకిన్ సీడ్స్ తినడానికి గ్రేవీస్లో. సో అవి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి కొంచెం కలుపుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. దీంట్లో నేను పసుపు ఉప్పు ఈ స్టేజ్లో వేస్తానండి. చాలామంది హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా వేసుకుంటారు, కానీ మా ఇంట్లో అవి తింటుంటే తగులుతూ ఉంటాయి కదా, అలా ఇష్టం ఉండదు అనమాట. అందుకే నేను ఎక్కువ పౌడర్స్ ఫామ్లోనే వేస్తూ ఉంటాను. మీకు ఓకే అనుకుంటే ఇక్కడ ఒక బేలీఫ్, రెండు లవంగాయలు, రెండు యాలక్కాయలు అలా వేసుకోవచ్చు. నేనైతే లాస్ట్లో గరం మసాలా వేస్తాను, సరిపోతుంది. సో ఇంకా అది ఫ్రై అవుతూ ఉంది, ఆలోపు థిక్ కర్డ్లో కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ కసూరి మేతి. కసూరి మేతి వేయడం వల్ల గ్రేవీస్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదంతా కలిపేసేయాలన్నమాట. ఈ కూరలో ఆయిల్ చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మనం అంత ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. థిక్ కర్డ్ వేస్తున్నాం కదా, దాంట్లోంచే మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. సో పచ్చివాసన పోయిన తర్వాత ఈ కర్డ్ మిక్సర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు పసుపు అయితే ఫస్టే యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా మనం కర్రీ సగం అయిన తర్వాత కూడా ఉప్పు కారం మనం చూసుకోవచ్చు, చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా బాగా వేపాలండి, ఆయిల్ తేలాలన్నమాట. కర్డ్లోంచి కూడా చాలా ఫ్యాట్ వస్తుంది, అది మొత్తం తేలిన తర్వాత అప్పుడు వాటర్ పోయాలి, అప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటుంది. వాటర్ పోసేసి కొద్దిగా మరగనివ్వాలన్నమాట. వేడి నీళ్ళు పోస్తే కర్రీ ఫాస్ట్గా అవుతుంది, నేనైతే నార్మల్ వాటరే పోసాను. ఆ తర్వాత మనం యాడ్ చేసుకుందాము. ఇంకా ఈలోపు కొన్ని చిన్న చిన్న పనులుంటే అవి చేసుకుంటున్నాను. ఊరికే కిచెన్లో నించునే బదులు ఇలా సాలెడ్ కట్ చేసుకోవడము అలాంటి పనులు చేసుకుంటూ ఉండొచ్చు కదా. సో నేనైతే అసలు ఖాళీగా కూర్చోలేను, వంట అయ్యేంత వరకు ఏదో ఒక పని అవుతూనే ఉంటుంది. ఇంకా కర్రీకి సైడ్లో ఆనియన్స్ అయితే బాగుంటుంది కదా పరోటా అండ్ కర్రీకి, సో అందుకని ఆనియన్స్ కట్ చేసుకొని కోల్డ్ వాటర్లో కొద్దిసేపు ఉంచి తీసాను. దాంట్లో ఉన్న ఘాటు మొత్తం పోతుంది. దాంట్లో ఉప్పు, కారం, చాట్ మసాలా, నిమ్మరసం వేసేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే చాలా టేస్టీగా అవుతాయండి. నేను గ్రేవీ కర్రీస్లో సైడ్లో ఇలా చేస్తూ ఉంటాను, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ప్రాపర్గా రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్లో ఇలాగే ఇస్తారు, అప్పుడు ఒకసారి తిన్నాను, అవి నాకు బాగా నచ్చాయి. అప్పటి నుంచి నేను ఇలా చేస్తూ ఉంటాను. మా అబ్బాయి స్కూల్ దగ్గర ఇంతకుముందు ఒక బండి ఉండేదన్నమాట, వాడు 10th క్లాస్లో ఉన్నప్పుడు. అక్కడ పరోటాలు ఇదే కర్రీ ఇచ్చేవాళ్ళు, 30 రూపీస్కి 2 పరోటాస్ అండ్ కర్రీ అనమాట. అప్పుడప్పుడు తీసుకొచ్చేవాడు ఇంటికి, చాలా బాగుండేది. అది తిన్న తర్వాతే నాకు ఇది బాగా ఐడియా వచ్చింది ఓకే అనేసి. జనరల్గా ఏంటంటే కొన్ని చోట్ల చాలా పల్చగా గ్రేవీలాగా ఇస్తారు, బట్ మా అబ్బాయి తెచ్చే దగ్గర చాలా థిక్గా బాగుండేది, ఇంట్లో చేసినట్లు ఉండేది. ఇంకా అది తిన్న దగ్గర నుంచి నేను ఇంట్లోనే చేయడం స్టార్ట్ చేశాను. నేనేంటంటే జనరల్గా ఏవైనా కానీ నాకు బాగా నచ్చాయనుకోండి అవి నేర్చుకుంటాను, సో దట్ ఇంకా బయట ఆర్డర్ ఇచ్చే అవసరం లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నా దగ్గర బ్రాకలీ ఉండే, పాడైపోతుంది అని కట్ చేసి ఫ్రీజర్లో పెడతానండి. ఒక 2 డేస్లో నేను దీంతో ఏదో ఒకటి వండుతాను, సో అందుకని ఇలా కట్ చేసి పెడుతున్నాను. ఎక్కువ రోజులు ఉంచను, జస్ట్ 2 డేస్ దాన్ని ఇంకా పాడవకుండా అలా పెడుతున్నాను అనమాట. అలానే జుక్కీనీ కూడా ఉంది, దాన్ని కూడా కట్ చేసి పెట్టాలి. నేను ఒక మంచి రెసిపీ ప్లాన్ చేస్తున్నాను, సో అది మీకు డెఫినెట్గా చూపిస్తాను. హస్బెండ్స్కి లంచ్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది అది. ఇంకా గ్రేవీ మంచిగా బాయిల్ అయిపోయింది, దాంట్లో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ అండ్ ఈ సోయా చంక్స్ యాడ్ చేసేస్తున్నా. సోయా చంక్స్ కూడా ఆల్రెడీ నేను వేడి నీళ్ళల్లో వేసి స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకున్నవే. ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేయాలన్నమాట. అప్పుడు వీటిలోకి గ్రేవీ చక్కగా పోతుంది. బేబీ పొటాటోస్ నా దగ్గర ఉన్నాయి అనేసి వాడాను, కానీ నార్మల్ పొటాటోస్ ఉంటే మీరు బైట్ సైజ్లో కట్ చేసుకోవచ్చు క్యూబ్స్ లాగా, ఏం పర్లేదు. నేను బేబీ పొటాటోస్తో ఒక డిఫరెంట్ రెసిపీ ప్లాన్ చేశాను, ఇంకా అది చూపించడం కుదరట్లేదు, అందుకనే ఇంకా దీంట్లో వాడేస్తున్నాను. అది కాశ్మీరీ దమ్ ఆలూ చూపిద్దాం అనుకున్నా, నెక్స్ట్ టైం చూపిస్తాను ఎప్పుడైనా మళ్ళీ బేబీ పొటాటోస్ తెచ్చి. ఇంకా జుకీనీ కూడా ఉంది. ఇలాంటి ఎగ్జాటిక్ వెజిటబుల్స్ ఒక్కోసారి నేను మంచి జోష్లో సూపర్ మార్కెట్కి వెళ్తాను అనమాట, వెళ్ళినప్పుడు ఇంక ఇలాంటివి తీసుకుంటాను. బట్ వండేదానికి వచ్చేసరికి చిక్కుడుకాయలు, వంకాయలు అవే వండుతూ ఉంటాయి ప్రతిరోజు, సో ఇవి మిగిలిపోయాయి. వీటితో డెఫినెట్గా ఒక మంచి రెసిపీ చూపిస్తాను రేపు, ఖాళీగా ఉన్నా కదా అనేసి మొత్తం కట్ చేసి పెట్టా అనమాట. అండ్ ఇక్కడ ఒక టిప్ చూపిస్తా అండి, ఈ గ్రేప్స్ అన్నీ ఇప్పుడు సీజన్లో బాగా దొరుకుతున్నాయి కదా, వీటి మీద చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి. గ్రేప్స్లో
ఎక్కువ పెస్టిసైడ్స్ ఉంటాయన్నమాట అన్నిటికంటే కూడా. సో వీటిని ప్రాపర్గా మనం వాష్ చేయాలి. ఇలా వాటర్ వేసేసుకొని దీంట్లో బేకింగ్ సోడా యాడ్ చేయాలండి, బేకింగ్ పౌడర్ కాదు, బేకింగ్ సోడా యాడ్ చేయాలి. ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేయాలన్నమాట. ఒక 20 మినిట్స్ అలా వదిలేయాలి. అప్పుడు దీంట్లో ఉన్న పెస్టిసైడ్స్ అవన్నీ కూడా మంచిగా క్లీన్ అయిపోతాయి. ఒక 20 మినిట్స్ మీరు పక్కన పెట్టేసి వీటిని తీసి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో ఇంకొక 2-3 సార్లు కడగాలన్నమాట. ఇవి తీసిన తర్వాత ఆ వాటర్ ఎంత డర్టీగా అయ్యాయో తెలుసా? సో వీటి మీద ఉన్న మురికి, మట్టి, పెస్టిసైడ్స్ అన్నీ పోతాయి. ఆ తర్వాత ఒక టవల్ మీద నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ వేసేసి ఫ్యాన్ ఆన్ చేసి పెట్టారనుకోండి, 1 గంట సేపట్లో ఆరిపోతాయి చక్కగా. ఇంకా వీటిని ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే 4-5 రోజుల దాకా అలా డైరెక్ట్గా తీసుకొని తినేయచ్చు, ఎలాంటి ఇష్యూ ఉండదు. ఎస్పెషల్లీ గ్రేప్స్ని చాలా జాగ్రత్తగా వాష్ చేయాలన్నమాట, ఎందుకంటే అవి మనం పీల్తో సహా తింటాము, అలానే పెస్టిసైడ్స్ కూడా డైరెక్ట్గా వాటి మీద పడతాయి. అండ్ కొద్ది కొద్దిగా ఓపెనింగ్స్ కూడా ఉంటాయి కదా, చాలా డేంజరస్ అన్నమాట. సో అలా వాష్ చేయండి ఇప్పటి నుంచి. ఇంకా కర్రీ అయిపోయింది. లాస్ట్లో నేను గరం మసాలా చల్లేసి దించేస్తున్నాను, సరిపోతుంది. ఇంకా కసూరి మేతి ఉంది కాబట్టి నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవట్లే, ఎందుకంటే మీరు బయటది గమనిస్తే వాళ్ళు కూడా కొత్తిమీర వేయరు. ఒకవేళ మీకు ఘాటు ఇంకా కావాలి అనుకుంటే హోల్ గరం మసాలా వేసుకోవచ్చు. మా ఇంట్లో అవి నోట్లోకి వస్తే వాళ్ళకి నచ్చవు, అందుకే నేను ఎప్పుడు ఇలా పౌడర్స్తోనే చేస్తాను ఎక్కువగా. ఎంత బాగా వచ్చిందంటే ఆయిల్ నేను కొద్దిగా వేశాను, బట్ కర్డ్ థిక్గా ఉంది తీసుకోవడం వల్ల చక్కగా అలా నూనెలాగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది అన్నమాట. మొన్న నేను బయటికి వెళ్తూ ఇలా ఫ్రోజన్ పరాటాస్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాను. వీళ్ళిద్దరికి ఆకలేస్తే చేసుకుంటారు, వేడి చేసుకొని తింటారు అనేసి, బట్ వాళ్ళిద్దరూ తినలేదు, అది అలానే ఉందన్నమాట. ఇది ఐడిదండి, డేట్ ఆల్మోస్ట్ 4-5 డేస్కి ఉంటుంది అన్నమాట. దీంట్లో 5 పరాటాస్ వస్తాయి, బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. వెరీ అకేషనల్గా తీసుకొస్తుంటాం మేము, ఎప్పుడైనా కానీ ఇంకా బయట తినే అవసరం లేదు, కర్రీ ఉంది ఇంకా పరాటాస్ తెచ్చేసుకుంటే అయిపోతుంది అన్నప్పుడు తెస్తూ ఉంటాం అన్నమాట, వెరీ రేర్లీ. బట్ ఇవాళ ఇవి ఉన్నాయి కాబట్టి వీటికి సూట్ అయ్యే కర్రీ కూడా చేశాను నేను, చాలా బాగుంది. లంచ్ అయితే చాలా డిఫరెంట్గా బయట నుంచి తెప్పించుకున్న దానిలా ఉంటుంది. పరాటాస్ నాకు బయట తెప్పించినవి నచ్చవండి, ఎందుకంటే మన ఇంటికి వచ్చేసరికి అవి చల్లారిపోయి సాగిగా అయిపోయి ఉంటాయి, దాని బదులు ఇవి కొద్దిలో కొద్దిగా బెటర్ అనిపిస్తుంది అన్నమాట. సో 5 పరాటాస్ వస్తాయి, అలానే ఇంకా నైట్ది కూడా కొంచెం వాంగిబాతు ఉంది, నేను నైట్ చేశాను, అది ఇది అన్నీ కలిపి లంచ్ అయితే సెట్ అయిపోయింది. హే గైస్, నేను మొన్న ఐకియాకి వెళ్ళినప్పుడు షాపింగ్ చేశాను అన్నమాట, కొంచెం మరీ ఎక్కువేం కాదు. అవి మొన్నటి నుంచి అనుకుంటున్నాము మీతో షేర్ చేసుకుందాము చేసుకుందాము అనేసి, అస్సలు టైం దొరకట్లేదు, అలా అలానే పోతుంది. మళ్ళీ తర్వాత ఇవన్నీ నేను ఓపెన్ చేసేసాను అనుకోండి మీకు చూపించడానికి కూడా కుదరదు, అందుకే నేను ఇప్పుడు చూపించేస్తాను ఇవాళ వీడియోలో. నేను ఎప్పుడు షూట్కి వెళ్ళా కానీ ఏవైనా మరీ కొంచెం తక్కువ ప్రైస్ ఐటమ్స్ ఉంటే తీసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ షాపింగ్ కోసం ఒకసారి వెళ్ళడం, షూట్ కోసం ఒకసారి వెళ్ళడం అదంతా అనవసరం కదా. ఫస్ట్ అయితే ఈ ప్యాన్ అండి, మా మమ్మీ కాల్ చేసి చెప్పింది ఐకే వెళ్ళేటప్పుడు ఇది తెమ్మని. సో స్టోర్లో నేను ప్రైస్ చూస్తే నాకు 699 అని ఉంది, సరే అని తీసుకున్నా, బట్ బిల్లింగ్ దగ్గరికి వెళ్తే నాకు 399కే వచ్చింది. సైజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఆర్ 10 ఇంచెస్ అయిండొచ్చు, 10 ఇంచెస్ అయిండొచ్చు. దాని మీద నేను అంత డీప్గా చూడలేదు, జస్ట్ ఇలాంటిదే పాతగా అయిపోయింది, సేమ్ అలానే తీసుకురమ్మంటే అలానే తీసుకొని వచ్చాను నేను, నాన్ స్టిక్ది. ఇది ఇంకా చాలా ఉండే, మన సబ్స్క్రైబర్స్ వెళ్ళేసరికి అన్నీ అయిపోయాయంట, బట్ నాకైతే సేమ్ డే కాబట్టి ఒకటైతే దొరికింది. ఇంకా ఇది వచ్చేసి ఐస్ క్యూబ్స్ చేసుకోవడానికి ట్రే అండి, ఇది 99 రూపీస్ పడింది అన్నమాట. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఏదో ఒకటి చేసేది ఉంటుంది. సో లెమన్ జ్యూస్ కూడా ఇందులో ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు, టక్కున నిమ్మరసం తాగాలంటే ఉంటుంది, ఇట్లా చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి. సో అందుకనే ఒక ట్రే అయితే నేను తీసుకొని వచ్చాను, ఇది 99 రూపీస్ పడింది అన్నమాట. సో ఇదైతే నేను ఆల్రెడీ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, చాలా బాగుంది, ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ మధ్య నాకు ప్లాంట్స్ మీద కొంచెం ఫోకస్ ఎక్కువైంది కదా, అందుకనే ఇవి తీసుకున్నాను అండి. మా ఇంట్లో చాలా మనీ ప్లాంట్స్ ఉన్నాయి కానీ ఈ షేడ్లో లేవన్నమాట, ఇలా డబుల్ షేడ్లో లేవు. సో అన్నీ కూడా నా దగ్గర కంప్లీట్ గ్రీన్వే ఉన్నాయి, అవి కూడా నేను అమ్మవాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చి వాటిని బాటిల్స్లో పెంచి, బాటిల్స్లో పెరిగిన తర్వాత మళ్ళీ ఇలా పాట్స్లోకి చేంజ్ చేసి అలానే పెంచుతున్నాను. సో అందుకే ఒక్క వెరైటీనే ఉంది ఈసారి, ఇంకా కొంచెం ఈ వెరైటీ నాకు నచ్చింది అందుకే తీసుకున్నాను. ఇది ఈచ్ వన్ 69, తక్కువే ఉంది కదా అనేసి 2 తీసుకున్నాను అనమాట. ప్రస్తుతానికైతే ఇందులోనే ఉంచాను, 1 వీక్ అయింది తీసుకొని, బాగానే ఉన్నాయి, ఏం స్పాయిల్ అవ్వలేదు.
కొంచెం అవి పెద్దగా అయ్యాయి అనుకోండి, అప్పుడు నేను వేరే పాట్స్లోకి చేంజ్ చేస్తాను. ఇమీడియట్గా చేంజ్ చేయకూడదు అంటారు కదా, అందుకే నేను ఇంకా వీటిని ఇలానే పెట్టాను, 69 అండ్ 69. ఇంకా ఈ చిన్న పాట్స్ తోటి చాలా మనీ ప్లాంట్స్ చేయాలి అనేసి నా కోరిక అనమాట. ఐ ట్రై. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాట్ చాక్లెట్ అండి. నిన్నటి వ్లాగ్లో చూపించా కదా ఒక ప్యాకెట్ ఓపెన్ చేయడం, ఇది ఇంకొక ప్యాకెట్ అనమాట. దీని ప్రైస్ ఏంటంటే 180 రూపీస్ ఫర్ 100 గ్రామ్స్. సో ఇది చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి నేను షూట్కి వెళ్ళినప్పుడు నార్మల్గా తీసుకొని వచ్చాను, కొత్తగా ఉంది కదా అనేసి. అది ఇంకా మా వాడికి బాగా నచ్చేసరికి ఇంకా ఇప్పటి నుంచి షూట్కి వెళ్ళినప్పుడల్లా హాట్ చాక్లెట్ అక్కడి నుంచే తీసుకుందాంలే అనేసి 2 ప్యాకెట్స్ తీసుకొచ్చాను అనమాట ఈసారి. నార్మల్గా అయితే ఎప్పుడు క్యాడ్బరీదే యూజ్ చేసేవాళ్ళం, బట్ దాని మీదే ఇది చాలా చాలా బాగుందంట. నేనైతే టేస్ట్ చేయలేదు. మధ్య మధ్యలో డార్క్ చాక్లెట్ చంక్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఐకియా వాళ్ళు కనుక గ్రోసరీ అమ్మడం స్టార్ట్ చేస్తే నా డబ్బులన్నీ దాంట్లోనే పోతాయి. యాక్చువల్గా ఐకియా వెళ్ళడానికే నాకు ఒక 1.5 అవర్ పడుతుంది డ్రైవ్, మళ్ళీ రావడానికి ఒక 1.5 అవర్ పడుతుంది. ఇంకంత దూరం వెళ్తున్నాను, సో ఏవైనా ఇంక ఇంట్లో కావాల్సినవి కూడా తీసుకుందాము అనేసి. ఇంకా మా అబ్బాయి ఏమో కెచప్ కూడా తీసుకురావాల్సింది కదా అన్నాడు. సో ఇంకా అలా ఐకియా వాళ్ళు గ్రోసరీ స్టోర్ పెట్టారంటే నాలాంటి వాళ్ళందరూ అక్కడే కొనడం స్టార్ట్ చేస్తారు. అది హాట్ చాక్లెట్ అనమాట. ఇంకోటి ఇదండి, హాట్ చాక్లెట్ ప్రైస్ చెప్పాను కదా, ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ స్కూప్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 99. ఇది సమ్మర్ ప్రోడక్ట్స్లో పెట్టారు. సరే ఇంకా ఐస్ క్రీమ్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కదా సమ్మర్లో, తీసుకోవడానికి బాగుంటుంది. మా ఇంట్లో ఇది లేదు, ఎప్పుడు కూడా నేను స్పూన్తోనే తీసి పెట్టేదాన్ని, బట్ ఇంకా ఇదైతే బాగుంటుంది అనేసి తీసుకున్నాను. సో అట్లీస్ట్ ఎవరైనా వచ్చినప్పుడల్లా యూజ్ అవుతుంది కదా. మళ్ళీ దీంట్లో నేను స్టీల్ దానికోసం వెతికాను, లేదు అందుకే నేను తీసుకున్నాను. ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళు స్టీల్ది పెట్టారనుకోండి, డెఫినెట్గా నేను దీన్ని రీప్లేస్ చేస్తాను స్టీల్ దాంతో, బట్ ఇప్పుడైతే స్టీల్ది లేదు. బాగుంది, మొన్న ఆల్రెడీ నేను మా పిన్ని వాళ్ళు వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా గట్టిగా ఉందన్నమాట ఇది, ప్లాస్టిక్ అంటే విరిగిపోతుంది అనుకోవడానికి లేదు, చాలా గట్టిగా ఉంది, బాగుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది పాట్ పౌరి అండి. ఇది మంచి స్మెల్ వస్తుంది, ఇంట్లో ఒక మూలకి పెట్టేసి ఉంచితే. ఇంతకుముందు నేను తెచ్చాను. దీంట్లో ఏంటంటే, దీని ప్రైస్ చెప్తా ఫస్ట్, దీని ప్రైస్ వచ్చేసి 120 అనుకుంటా. సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్ కూడా ఉంటాయి. నేను మినిమల్ది తీసుకుంటాను ఎందుకంటే నాకు అన్నీ సూట్ అవ్వవు కాబట్టి మినిమల్దే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఒక 1 మంత్ వరకు, ఒక 20 డేస్ అనుకోండి, ఒక 20 డేస్ వరకు మంచి స్మెల్ వస్తుంది. తర్వాత స్మెల్ కొంచెం తగ్గుతుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఒక చిన్న కాటన్ బాల్ మీద ఎసెన్షియల్ ఆయిల్స్ ఏమన్నా తీసుకొని వీటిల్లో పెట్టేసేయాలన్నమాట. సో అలా వీటిని ఇంకొంచెం లాంగ్ లాస్టింగ్ అయ్యేలాగా చేయొచ్చు. సో సరే, ఇంతకుముందు రెగ్యులర్గా వాడేదాన్ని ఇంకా మధ్యలో వాడడం మానేశాను, మళ్ళీ సరే స్టార్ట్ చేద్దాము అనేసి తీసుకొచ్చా అనమాట. అది వేయడానికి 99 రూపీస్కి ఈ బౌల్ కూడా ఉంది, పర్ఫెక్ట్ వస్తుంది. ఈ క్వాంటిటీ ఇందులో పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఈ బౌల్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకా ఇవి తీసేసుకున్నాను, ఇది దీంట్లో వేసి పెట్టాలి. అదే ఇంకా ఈ పని చేద్దాం అనుకుంటున్నా, బట్ మీకు ఒకసారి ఓపెన్ చేయకముందే అన్నీ చూపించేసి తర్వాత ఇంక ఇవన్నీ సర్దుదాం అనుకుంటున్నాను. రోజు అలానే పోతుంది. అండ్ ఇంకా ఫైనల్గా మొత్తం అయితే చూపించేశాను. పెద్ద ఎక్కువ హాల్ ఏమీ కాదు, వెరీ సింపుల్ థింగ్స్, బట్ ఏంటంటే ఇంకా నాకు కావాల్సిన థింగ్స్ అనమాట. ఇవి ఏవి కూడా సర్క్యులర్ హబ్లో తీసుకోలేదు నేను ఈసారి. నేను సర్క్యులర్ హబ్లో ఏం తీసుకోలేదు, మొత్తం కూడా ఐకియా స్టోర్ నుంచే తీసుకున్నాను అనమాట. సో అదండి ఇవాళ వీడియో. ఇంకా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఎవ్రీడే మార్నింగ్ 9 o'clockకే వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని టైప్ చేసి చూస్తున్నారు, బట్ దానికంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. నాకు కూడా చాలా మోటివేటింగ్గా ఉంటుందన్నమాట సబ్స్క్రిప్షన్ నెంబర్ పెరుగుతున్న కొద్దీ. సో ఓకే అండి, మళ్ళీ రేపు కలుద్దాం. టేక్ కేర్, బై బై.